మనువరు ప్రాజెక్ట్ నారాయణఖేడ్ పరిధిలో ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉంది మనువరు ప్రాజెక్ట్. ఇది డిటీసీపీ విత్ రేరా ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్, 300 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆ స్టేట్ హైవే అండ్ నేషనల్ హైవేకి అటాచ్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఫ్యూచర్లో మీకు అది బాగా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అండ్ లో కాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో 4000 రూపాయల గజానికి ఏ చోట ఏ పక్కన కూడా దొరకట్లేదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అన్ని ఏరియాస్లో కూడా బాగా డెవలప్మెంట్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చి బాగా ల్యాండ్ అప్రిషియన్స్ పెరుగున్నాయి కాబట్టి మనకి ఆ ప్రైసెస్లో మనకు దొరకట్లేదు. బట్ లో కాస్ట్ అనేది ఏదైతే ఉందో డిటీసీపీ విత్ రేరా పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రొసీడింగ్ లెటర్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా నెక్స్ట్ 10 ఇయర్స్లో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు ప్రతి ఒక్క కస్టమర్ కూడా. అలాగే ప్లాట్ అనేది 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది. మనకి పైన ఎంతైనా తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా రన్నింగ్లోకి వస్తుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు 1000 ప్లాట్స్ వరకు అమ్మినాం ఈ ఇయర్లోనే. అంటే బట్ అంటే లాస్ట్ ఇయర్ 2023లో ఆల్మోస్ట్ 23లో మన మిడిల్ ఆఫ్ ది ఇయర్ జూన్లో స్టార్ట్ చేసాం. సో ఇప్పటి వరకు మనం 1000 ప్లాట్స్ వరకు ఆ ప్రాజెక్ట్లో అమ్మున్నాం. అలాగే చెప్పుకోవాలంటే అక్కడ నిమ్స్ ప్రాజెక్ట్కి 18 కిలోమీటర్స్ రేడియేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సారీ, నిమ్స్ ప్రాజెక్టు మనకి 18 కిలోమీటర్స్ వేరియేషన్లో ఉంది. అండ్ అలాగే బీదర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో 2020 జిఎంఆర్ఎల్ టేకప్ చేసిన బీదర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది మనకి 32 కిలోమీటర్స్లో మనకి ఉంది అవైలబిలిటీ. అండ్ ఫ్రమ్ నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ అండ్ స్టేట్ హైవేకి అటాచ్డ్. సో లో కాస్ట్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లో కాస్ట్లో ఉన్నది అగ్రెసివ్గా పెరుగుతుంది అనేది మీరు నమ్మాలి. ఎందుకంటే మీరు చూసిన వాతావరణం అన్నీ కూడా తక్కువ రేట్లో ఉన్నప్పుడు అవి పెరగడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అదే ఎక్కువ రేట్లో కొని పెట్టుకున్న వాటికి కొంచెం తక్కువ ఎక్కువ పెరగడానికి మాత్రం కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అగ్రెసివ్గా ల్యాండ్ అప్రిషన్స్ పెరగవు. ఇప్పుడు సపోజ్ మనం 25,000 పెట్టుకున్నాం అనుకోండి గజం, మీకు మ్యాక్సిమం పెరిగితే 2,000 3,000 పెరుగుతుంది. అంతకుమించి ఎక్కువ పెరగాలంటే అది కాలనీగా డెవలప్ అయ్యి కన్స్ట్రక్షన్ అయ్యి పెరిగితేనే తప్ప మీకు అటువంటి డెవలప్మెంట్ అంటే అటువంటి ల్యాండ్ అప్రిషన్స్ అనేవి కల్పించవు. అండ్ లో కాస్ట్లో కొంటే చూడండి, మీకు సపోజ్ ఒక 2000లో తీసుకున్నారు, ఒక 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళలో మీకు ఆటోమేటిక్గా 4000 అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం మారుతుంది, వెంచర్లు మేరే వెంచర్లు వస్తూ ఉంటాయి, అక్కడ వేరే కంపెనీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం కింద మీకు డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం గడిచిన కాలం మనకి గడిచిన 10 సంవత్సరాల్లో కూడా మనకి అంతా కూడా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి తెలంగాణలో, హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, అంటే రింగ్ రోడ్ దగ్గర కానీ, అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు చోట కానీ మనకు ఆల్రెడీ చాలా వరకు పెరిగి ఉన్నాయి. సో ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లానింగ్ చేసుకొని ఇటువంటి లో కాస్ట్ బడ్జెట్లో ఉన్న ప్రాజెక్ట్ మనువరు, నీమ్స్ బోరో గ్రూప్స్ గారు మనువరు తీసుకోగలిగితే మాత్రం ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మంచి ల్యాండ్ అప్రిషియేషన్స్ దొరుకుతాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో మీ కళ్ళ ముందే ఉంది ఈ హైదరాబాద్ భాగ్యనగర ఒక అభివృద్ధి ఏదైతే జరిగిందో, ఎలా అయితే జరిగిందో మీ కళ్ళ ముందే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా 500 రూపాయల నుంచి స్టార్టింగ్ మొదలుచుకొని 5,000 అలా 10,000 వరకు అయిన ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అటువంటి ఈ రోజున 30-40,000 నడుస్తున్నాయి. సంగారెడ్డి చూసుకోండి, సంగారెడ్డి సిటీకి చాలా దూరం, అదొక సపరేట్ ఊరి కింద ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు సంగారెడ్డి అంటే సిటీలో కలిసిపోయిన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు సంగారెడ్డిలో చూసుకున్నా మీకు 40-50,000 ఉంది. మధ్యనగూడ ఏరియాలో కూడా మనకు ఒకప్పుడు మనకి 500 నుంచి 2,000 5,000 10,000 లోపు కూడా మనకి ప్లాట్లు దొరికేవి, ల్యాండ్ దొరికేది. కానీ ఈరోజు చూసుకుంటే మధ్యనగూడలో 1 లక్ష నుంచి 2 లక్షలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నిమ్స్ బోరో గారి మనవూరు ప్రాజెక్టులో మీరు ప్లాట్ కొనగలిగితే ప్రతి ఒక్క కస్టమర్కి లాభం ఉంటుందని గట్టిగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.